అందరి సహకారంతో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించుకోగలిగామని సెక్టోరల్ అధికారులు స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలు భద్రపరచడానికి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ విధానం స్క్రూటినీ తప్పనిసరి అని ఎన్నికల అబ్జర్వర్ దినేష్ కుమార్ గిరిధర్ లాల్ అన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసి పూర్తి స్థాయిలో జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ పరిధి తిరుపతి శ్రీకాళహస్తి సచివేడు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎంలు పటిష్ట భద్రత మధ్య ఎస్వీఆర్స్ కళాశాల చేరుకోవడంతో ఎన్నికల అబ్జర్వర్ స్క్రూటిని స్ట్రాంగ్ రూమ్ల సీలింగ్ రాజకీయ పార్టీల ఏజెంట్లు ఏఆర్ఓల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ నగరపాలక కమిషనర్ గిరీష చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు జేసీ వీర్బ్రహ్మం కలిసి సమీక్ష నిర్వహించారు. అబ్జర్వర్ సెక్టోరల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో నిన్న జరిగిన ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగిందని స్వయంగా 15 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారని ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడానికి సెక్టోరల్ అధికారులతో స్క్రూటినీ తప్పనిసరి అని తెలిపారు. అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా పీఓ డైరీ 17A ఫారం మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ విజిటర్స్ కాఫీ వంటివి 50% వరకు పరిశీలించి సిద్ధంగా ఉండాలని సూచించి సెక్టోరల్ అధికారుల వద్ద పై రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు గత 48 గంటల్లో అందిన ఫిర్యాదులు అడిగి తెలుసుకున్నారు. ఇది గాడ్కి అన్లోడ్ చేసినట్టుగా పిఎం వివి ప్యాక్స్ మరియు బియ్యూలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెండు కలిపి 312 ఉంటాయి. కొన్ని జరిగేటప్పుడు మార్పుల తర్వాత 3 చోట్ల ఈవీఎం ప్రాబ్లం కావడం వల్ల 3 చోట్ల ఈవీఎం స్టోర్ చేంజ్ అవ్వలేదు.